తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది శుక్రవారం నుంచి నెల పది వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు ఇక తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన మొత్తం తొంభై నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు కాంగ్రెస్ నుంచి ఎనిమిది భాజపా నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అధికార బీఆర్ఎస్ నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు ఇక నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులు తమ తమ ఆస్తులు అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు తొలి రోజు నామినేషన్లలో అత్యధికంగా శివలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వి జగదీశ్వర్ గౌడ్ నూట ఇరవై కోట్ల ఆస్తులను ప్రకటించారు ఇందులో డెబ్భై ఏడు ఎకరాలు వ్యవసాయ ఎనిమిది పాయింట్ మూడు నాలుగు ఎకరాలు వ్యవసాయేతర భూములు ఇల్లు ఫ్లాట్లు ఉన్నట్లు వెల్లడించారు ఆ తరువాత ముంతోల్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పాటల్ అరవై ఏడు పాయింట్ ఆరు ఆరు కోట్లు ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య నలభై రెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు చేవెల్ల బీజేపీ అభ్యర్థి కెఎస్ రత్నం నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు కాంగ్రెస్ గోషమహల్ అభ్యర్థి మొగిలి సునీత మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి శ్రీదేవి ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు సిర్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి రవి శ్రీనివాస్ ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల ఆస్తులను చూపించారు మిగతా నామినేషన్లో అధిక శాతం స్వతంత్రులవే ఉన్నాయి ఇక తెలంగాణలో తొలి నామినేషన్ కోదాడ ఆశ నియోజకవర్గం నుంచి దాఖలైంది స్వతంత్ర అభ్యర్థిగా జలగం సుధీర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు నోటిఫికేషన్ విడుదలయ్యాక ఉదయం పదకొండు గంటలకు ఆయన ఆన్లైన్లో నామినేషన్ దాఖలు చేశారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరఫున కొండగల్లో ఆయన సోదరుడు కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు